హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్ టెక్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీ అందరూ? మేమైతే బాగున్నాం. ఈరోజు వచ్చేసి నేను చూపిస్తున్న రెసిపీసి కొంచెం కొత్తగా లిటిల్గా ఆలోచించేసాను. చాలా అంటే చాలా బాగుందండి. రోజు బాగుంది బాగుంది అంటున్నారా? కాదు, ఈరోజు చేసుకొని తిని చూడండి. చాలా కమ్మగా, చాలా టేస్ట్గా ఉంది. మా పిల్లలు కొంచెం వెరైటీగా తిన్నారండి. ఎలా అంటే, నేను ఈ చేసిన రోజు చపాతి చేశాను. చపాతీలో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఇది నంచుకొని తిన్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇలా 4 టమాటాలు తీసుకున్నాను నేను. ఇలా 4 టమాటాలు తీసుకొని, అంటే లావు సైజ్ అండి, చిన్న అంటే చిన్నవి కాదు, లావు మీడియం లేదా లావు లావుగా ఉంటే బాగుంటుంది అన్నమాట. తీసుకొని వీటిని ఇంకేం చేశాను చూడండి, అలా తీసి పెట్టేసి పైన ముచ్చికలు మటు కట్ చేసి పక్కకు పెట్టేశాను. పక్కకు పెట్టేసి ఇక్కడ లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసేయాలండి. ఇది కొంచెం కొత్తగా ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలు బాగా అంటే కొంచెం బాగుంది అన్నమాట రోజు, అంటే వెరైటీ ఆమ్లెట్ అది ఇది కాకుండా వీళ్ళకి కొంచెం కొత్తగా బాగుంది. చపాతీలు అయితే సూపర్గా ఉంది, నంజుకు తింటే చాలా హెమ్మీగా ఉంది. ఇది వచ్చేసి ఇంకా లోపల ఉన్న గుజ్జు మొత్తం నేను తీసేస్తున్నాను. ఇది కెమెరా పక్కకి పెడుతూ ఉన్న రోజు నేను చూసుకుని అంటే పెట్టేస్తాను, బట్ ఇది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, నాకైతే అర్థం కాదు. చూడండి, ఇలా మొత్తం గుజ్జు అంతా తీసేసేయాలి. ఇలా శుభ్రంగా తీసేసామంటే లోపల ఏముండదు కదా, చూడండి ఇది ప్లెయిన్గా ఉంది, లోపల ఏం లేదు. దీంట్లో మనం స్టఫింగ్ పెట్టుకుందాం. చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఏందని. చెప్పేదానికంటే చేసి చూపిస్తే బాగుంటుంది కదా, అందుకని ఒకవేళ చేసి మీరు బాగా కుదిరిందని నా పిక్ పెట్టండి, నేను చెప్తాను మీ గురించి. ఇది వచ్చేసి ఇంకా చూడండి, ఇలా తీసాను కదా మొత్తం లోపల 2-4 తీసాను, అంటే 4 ఉన్నాం కదా, మళ్ళీ పిల్లలు కొట్టుకుంటారు అని చెప్పేసి 4 తిన్నాం. కానీ మా హస్బెండ్ తినలేదు. నేను నీ కొత్త కొత్త వంటలన్నీ నేను తినలేనులే, నాకు ఏం వదిలే తల్లి, అన్నం పప్పు చేసి పెట్టు చాలంటాడు. మేమైతే తిన్నాం శుభ్రంగా. మా పెద్ద అబ్బాయి అయితే దీన్ని శుభ్రంగా పీసులు పీసులుగా కట్ చేసి చక్కగా చపాతీలు నంచుకు తింటుంటే కమ్మగుంది మమ్మీ అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అదనమాట. చూడండి ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి నేను 4 టమాటాస్ అలాగే చేశానండి, గుజ్జు అంతా తీసేసాను. అలాగే తీసేసి ఇది కొంచెం నేను కొత్తగా ఆలోచించానండి. రోజు మామూలుగా ఆమ్లెట్లు అవి ఇవి కాకుండా ఇది కొంచెం బాగుంది వెరైటీగా అని చెప్పేసి నేను ఎక్కడ చూడలేదండి, ఓన్గానే చేశాను. ఇది బాగా వచ్చింది, కొంచెం కొత్తగా ఉంది, మీకు షేర్ అయినా దీన్ని కుదిరితేనే పెడదాం లేకపోతే లేదులే అనుకొని చేశాను. ఈ బాగా కుదిరే అందుకే మీకు యాడ్ బ్లాగ్గా పెట్టాను, ఓకేనా? ఇలా 4 టమాటాస్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, అదంతా క్లీన్ చేసేసాను. అక్కడ ఉన్న గలీజ్ అంతా తీసేసి ఇంకా నీట్గా ఒక ఆనియన్ కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి కొంచెం లైటింగ్ ఎక్కువైంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక ఆనియన్ శుభ్రం కట్ చేసి సన్నగా, మనకి వీలైనంత సన్నగా అండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంతే అండి, సింపుల్గా కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం పసుపు, ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు, అంతే. ఉప్పు కారం మాత్రం పక్క వేసేసి ఈ కలిసేలా కలిపుకోవాలి. ఈ గుడ్లో అంటే మనం ఫస్ట్ ఎగ్ కొట్టేసామంటే ఈ కారం ఉప్పు కలవదండి, అలాగే లంప్స్ కట్టేస్తుంది. అందుకని చెప్పేసి ఉప్పు కారం కలవాలి అంటే ఉల్లిపాయలలో ఉప్పు కారం పసుపు వేసి అవి మాత్రం కలిసేలా కలిపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ గుడ్డు పగల కొడతాను, నాకు అస్సలు పగలట్లా చిన్న స్పూన్తో, అందుకని చెప్పేసి నాకు అసలు గట్టిగా కొట్టాను. మీకు ఇక్కడ వాయిస్ పెట్టాల్సింది బట్ మర్చిపోయాను. అసలు ఎంతసేపు కొట్టానంటే దాన్ని అంతసేపు కొట్ట గుడ్డే పగలలేదు. ఇది వచ్చేసి ఇది బాగా కలిసేలా గుడ్డు మిశ్రమం అంతా కలిసేలా కలిపుకోవాలి. ఆ ఉల్లిపాయలలో కలిసిపోవాలన్నమాట. మనం సేమ్ ఆమ్లెట్కి ఎలా చేస్తామో అలానేనండి. ఇదిగో ఇంక ఇది వచ్చేసి ఇంకొంచెం కలిపాను నేనైతే. ఇలా చూడండి, టమాటాస్లో ఉన్న గుజ్జు అంతా తీసేసాను కదా, దీంట్లో పట్టినంత ఎంత పడితే అంత దీంట్లో మొత్తం పెట్టేసేయాలి, పోసేసేయాలి ఇదంతా. ఈ మనం ఎగ్ మిశ్రమం అంతా ఇలా మూత పెట్టేసేయాలి దీనికి. ఇది పెట్టేసి ఇదిగో నేను ఈ పుల్లలు తీసుకున్నానండి. ఇవేంటి అంటారు వీటిని, టుపిక్క ఏదంటారు, ఇవి పెట్టేసాను. ఫస్ట్ పెడితే కుదరలేదండి, ఇవి అంత మటుకు ఊడొస్తుంది, కుదరలేదు. బట్ నేను లగాలి అని చెప్పేసి నేను ఇదివరకు గుత్తి వంకాయ కూర చేశాను, నేను దానికి దారం చుట్టాను, అలాగే ట్రై చేశాను. ఇప్పుడు ఇట్లా ఇవి పెడదాం అనుకున్న టుపిక్లు కానీ కుదరలేదు, అలా మొత్తం ఊడొచ్చేసాయి. కానీ బట్ పర్వాలా, నాకు ఈ దారం చుట్టడం వల్ల బాగా కుదిరినాయి. ఇంకా ఇలా ఇంకా మొత్తం చుట్టేసుకోవడమేను,
అంటే మనకి లోపల ఉన్న మిశ్రమం బయటకు రాకుండా, అంటే మనం ఈ మళ్ళీ ఏంచుతాం కదా, ఏంచేటప్పుడు బయటకు రాకుండా ఇలా దారం చుట్టేసాను నీట్గా. ఈ కెమెరా పక్కకి పోయి నాకు తలనొప్పి తెస్తుంది రోజు రోజు. అంతే అండి, రోజు పెడతాను అది పక్కకి వెళ్ళిపోతుంది చూడండి, మీకు అస్సలు నేను చుట్టేదే కనపడంలా, పక్కకి వెళ్ళిపోతుంది. ఈసారి అలా కాకుండా చూసుకుంటా, ఓకేనా? ఇది వచ్చేసి ఇలా మనకి వీలైనంత చుట్టేసాను, ఇక్కడ కట్ చేశాను చూడండి, ఇది పక్కకు పెట్టేసాను. అలా నాలుగు చేసుకోవాలి, నాలుగు గుడ్లు అదే మిశ్రమం దీంట్లో పోసుకోవాలి నాలుగు టమాటాలలో. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు. ఇది వచ్చేసి నెక్స్ట్ది, ఇది కొంచెం చిన్న టమాటా అండి, ఎక్కువ పట్టలేదు దీంట్లో. దీనికి మూత వచ్చేసి ఇది, అంటే చూసి సైజ్ వారిగా పెట్టుకోవాలండి. మళ్ళీ ఒకదానికి ఒకటి పెట్టేసామనుకోండి, నాకు ఇవి ఇక్కడ తగ్గు బొగ్గుగా ఉన్నాయంటే ఒకటి ఎక్కువ ఒకట్లా ఒకటి సన్నంగా ఉన్నాయి, అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఒకటే గుర్తు పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టేశాను కాబట్టి ఇది విరిగిపోయిందండి, ఇదో నెక్స్ట్ విరిగిపోయింది. నాకు అప్పటి నుంచి దారమే మేలనిపించేసి దారమే చుట్టేస్తాను అనమాట. ఇది వచ్చేసి మేము మీకు ఇలా చూపించడానికి బాగుంటుంది కానీ దీని వెనక ఎంత కష్టం ఉంటుందో ఒక అదే యూట్యూబ్ చేసే వాళ్ళకి అర్థమవుద్దండి. ఇవన్నీ ఇలా చేయాలంటే చూపించడానికి బాగా అందంగా బాగా చూపిస్తాం, దీని వెనక చాలా కష్టం ఉంటుంది. ప్రతి యూట్యూబ్ చేసే అక్కకి అందరికీ తెలుస్తుంటుంది నాకు తెలిసి. ఇది వచ్చేసి ఇలా మొత్తం చుట్టేసేయడమే దారం అంతా. ఇలా చుట్టేసిన తర్వాత నీట్గా, అంటే ఈ దారం వచ్చేసి జారిపోతూ ఉంది నాకు, అంటే టమాటా అనే నుండంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి జారిపోతూ ఉంది. ఇలా రెండు చేశాను, ఇది మూడోది. అంటే మీకు మొత్తం చూపిస్తున్నాను, మళ్ళీ మధ్యలో కట్ చేయడం ఎందుకులని చెప్పేసి వీడియో మొత్తం పెట్టేశాను అనమాట. అంటే అర్థం అవ్వాలి కదా ప్రతిదీ అలాగే చేశానని చెప్పేసి, లోపల ఏం పెట్టానో అర్థం కావాలి కదా. అది ఇది వచ్చేసి ఇదేమో ఇదేమో తునికిపోయిందండి, నాకు అస్సలు కుదరలేదు, విరిగిపోయి ఇంకా చూడండి తునికిపోయింది ఇది, అందుకని చెప్పేసి నేను దారమే పెట్టేశాను. ఇది మళ్ళీ తీసేసాను లేండి, తర్వాత మీకు చూపించడానికి అలా చూపించిన మళ్ళీ తీసేసాను, తీసేసి మళ్ళీ వేరే దారం చుట్టాను. ఏంటండి సంగతులు, మీ ఊళ్ళో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా ఊళ్ళో విపరీతంగా ఉన్నాయి, అలా ఉంది. బయటికి వెళ్ళి రాగానే చేతులు బాగా క్లీన్ చేసుకోండి, ఇంకా వీలైతే స్నానం చేస్తే ఇంకా మంచిది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతిదీ తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా భయపడే పరిస్థితి ఉందన్నమాట, ఎవరికేముందో అర్థం కావట్లేదు కదా. మన ఇంట్లో ఏమన్నా చేసుకొని తింటున్నా దానివల్ల తుమ్ములు వచ్చినా ఏమన్నా ఘాటు గిట్ ఎక్కువై భయం వేస్తుందన్నమాట, అలా ఉంది పరిస్థితి. బయటికి పోతే మనకు జరగదు, బయటికి పోతేనేమో ఇది అంటే ఇది పేర్లేని జబ్బులాగా వచ్చేసింది అనమాట. ఇది ఒకళ్ళకి తింటే ఒకళ్ళకి ఏదో రకరకాల పేర్లు అంటే దీనికి ఏ పేరు లేదు, ఊరికి పో బయటికి వెళ్తేనే ఈ కరోనా వస్తుంది. కొంచెం టేక్ కేర్గా ఉండండి ప్లీజ్. ఇది వచ్చి పోయేంతవరకు ఇది పోయేంతవరకు ఈ టమాటాస్ ఇలా మొత్తం చుట్టేశాను నేను మొత్తం. ఇది జారిపోతున్న ఈ దారం అయితే ఆ టుపిక్కే మొత్తం పెట్టేసేయాల్సింది నేను, ఈ తుంచకుండా. నేను మళ్ళీ తుంచేసరికి అవి తునిగిపోయి పోతున్నాయి. మా ఇంట్లో పిల్లలు వచ్చారు, చిన్న చిన్న పిల్లలు, మా అంటే తోడుకోడళ్ళ పిల్లలు వచ్చారు. కొంచెం గడిబిడిగా ఉంది, ఏమనుకోకండి, ఓకేనా? చిన్నపిల్లలు వచ్చారు, వాళ్ళు టీవీ చూసి వాళ్ళు కొంచెం గడిబిడిగా చేస్తున్నారు, ఏమనుకోకండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఇంకా పెన్నం పెట్టేశాను, ఇంకా నాలుగు చుట్టేశాను కదా, ఇంకా నాలుగు చుట్టేసి చక్కగా కొంచెం మీ దగ్గర ఏది ఉంటుందండి, నెయ్యి ఉంటే నెయ్యి, బటర్ ఉంటే బటర్, లేకపోతే ఇది నూనె ఉంటే నూనె. నేనైతే కొంచెం నెయ్యి ఉందని చెప్పేసి నెయ్యి వేసి చేశాను. బటర్ ఉంటే ఇంకా బెస్ట్ బాగుంటుంది అన్నమాట, ఆ ఫ్లేవరే బాగుంటుంది, ఆ బటర్ ఫ్లేవరే బాగుంటుందండి. ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు, నూనెతో చేసుకున్నా కమ్మగా ఉంటుంది, ఓకేనా? ఇది వచ్చేసి నేను కొంచెం నెయ్యి వేసాను, ఇది కొంచెం కరిగేలా కలుపుతూ ఉన్నాను. ఇది కరిగిందంటే మనకి ఈ టమాటోస్ అన్నీ పెట్టేసేసి దీంట్లో కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి. నేను మూత పెట్టి మగ్గు పెట్టానండి, నేను మూత పెట్టి మగ్గు పెట్టడం వల్ల బాగా లోపల అనే స్టఫింగ్ బాగా ఉడుకుద్ది కదా, అంటే మనకి మామూలుగా వేయించేదానికంటే కూడా మూత పెట్టేసామంటే బాగా ఉడుకుతాయని చెప్పేసి నేను మూత పెట్టేశాను, ఓకేనా? చూడండి చక్కగా పెట్టేశాను, దారం చుట్టేశాను, మళ్ళీ మళ్ళీ దారం చుట్టానండి. అది అంతా మీకు కట్ చేశాను, చాలా టైం పట్టింది ఎండ్ చేసేసరికి. నాకు ఈ వంటగదిలో ఉండేసరికి చెమటలు పట్టాయి బాగా, అంత కష్టపడ్డాను దీనికోసం. ఇది వచ్చేసి బాగా టమాటాలన్నీ వేగిన తర్వాత దాంట్లో ఉన్న మిశ్రమం కొంచెం బయటకు వచ్చేసిందండి ఆయన, బట్ పర్వాలా బాగుంది, అలాగే వచ్చుద్ది. అంటే మనం అంటే కట్ చేసి మళ్ళీ దారం చుట్టాం కదా, కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అందుకనేసి ఇది ఇది ఇంకా చుట్టేసిన తర్వాత ఈరోజు నిన్న శుక్రవారం అంటే మీకు రేపు ఈరోజు వస్తుంది ఇది, నిన్న వచ్చేసి నేను కొంచెం సారీ కట్టుకున్నాను శుక్రవారం కాబట్టి కొంచెం పిక్కు దిగాను, ఇంకంతే. ఇది వచ్చేసి మా వంటగది, వంటగదిలో ఉన్న నా బీరువా.
ఇది వచ్చేసి టైం చూడండి, నేను చేసుకున్న పూజ అంటే గురువారం రోజు చేసుకున్న పూజ. ఇది ఏదో మూవీ వస్తున్న సినిమాలో చూస్తూ దిగుతూ ఉన్నాను. ఇంక అది ఇంక ఇది వచ్చేసి కొంచెం ఎగుతున్నాయి కదా, ఇంక ఏగేలోపు చూడండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి చేసుకోండి మీరు కూడా. అంటే మనకి బాగా లోపల ఉన్నది ఉడుకుద్ది అనమాట, ఉడికితేనే బాగుంటుంది. అంటే పైన అయితే మనకి ఏగడానికి మూత పెట్టకపోయినా పర్లా, ఇది ఉడకాలి అంటే మూత పెట్టేస్తేనే బెస్ట్. దీన్ని ఏం చేశానంటే మా అబ్బాయి ఉడికిన తర్వాత ఇది వచ్చేసి నేను అంటే దారం అంతా కట్ చేసి దానికి ఉన్న తొక్క కూడా తీసేసాడండి. తొక్క తీసేసి పీసులుగా కట్ చేశాడు, బాగుంది, కొత్తగా ఉందన్నమాట. తొక్క తీసేసేసరికి అంటే ఉడికింది కాబట్టి, ఉడికినట్లు ఉంది కాబట్టి మనకు తొక్క కూడా ఈజీగా వచ్చేసింది. అవన్నీ మీకు యాడ్ చేశాను బట్ కనపడట్లేదు ఇప్పుడు. ఇది వచ్చేసి కొంచెం బాగా నా ఇరువల్లలా తిప్పేసి బాగా వేయించుకోవాలి అటు ఇటు. చూడండి శుభ్రంగా వేగిన తర్వాత, చల్లారిన తర్వాత అండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఇవన్నీ ఇంక తీసేసేద్దాం దారాలన్నీ. ఇది వచ్చేసి కత్తెరతో కట్ చేస్తున్నాం, మనకి ఊరికే వచ్చేస్తుంది. ఉడికినట్లుగా అయిపోయింది కాబట్టి మనకు ఊరికే వచ్చేస్తుంది. కొంచెం అరగంట అయినా కానీ ఒక అరగంట కొంచెం వేడిగానే ఉందండి. చూడండి చక్కగా ఈ పుల్లలు అంటే దారం అన్నీ తీసేస్తూ ఉన్నాను నేను. ఇంకా ఇది వచ్చేసి తీసేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ వేస్తుంటే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, ఇది మూడోసారా నాలుగోసారా ఇవ్వడం దీనికి వాయిస్ ఓవరు. నేను వాయిస్ ఓవర్కి ఇచ్చేటప్పుడల్లా ఎవరొకరు రావడం, మా ఇంట్లో మా పిల్లలు పిలవడం, చిన్నపిల్లలు వచ్చి గడబడ గడబడ చేయడం, ఆగని రాని వాళ్ళని ఊరుకోబెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ వేయడం, అలా ఇప్పుడు మూడుసార్లు, ఇది నాలుగోసారి అండి నేను వాయిస్ ఓవర్ వేయడం దీనికి. అంత జరిగింది. మా పిల్లలు చూడండి పక్కపక్కా నవ్వుతున్నారు టీవీ చూస్తూ. ఇది వచ్చేసి ఇంకా నేను దీనికి దారాలన్నీ తీసేసానండి, కట్ చేసేసి. చూడండి చక్కగా ఇలా ఏమాత్రం తొనిగిపోకుండా ఇలా తీసేసాను. చక్కగా తీసిన తర్వాత మీకు ఇది కట్ చేసి చూపిస్తానండి, కట్ చేసి చూపిస్తాను. చక్కగా వచ్చాయి అంటే బాగా కుదిరాయండి, పర్ఫెక్ట్గా. అంటే నేనేమన్నా అనుకున్నా అంటే చిదిరిపోద్దేమో, అంటే టమాటా కదా ఊరికే మగ్గిపోతుంది కదా, మగ్గిపోయి చిదిరి చిదిరి అయిపోద్దేమో అని చాలా భయపడ్డాను. పర్లా నేను చేసిన ప్రయత్నానికి నా ప్రయత్నాన్ని ఫలించింది, బట్ పర్లా నాకు హ్యాపీ అనిపించింది అనమాట ఇది చేసి చూసి. అంటే మగ్గిపోయి మ్యాష్ లాగా అయిపోద్దేమో అనుకున్నాను, కాకపోతే కాలా నేను అప్పటికప్పటికి మోది చూస్తూ ఉన్నావేమో గుజ్జు గుజ్జు అయిపోద్దేమో అని. కానీ పర్లా బాగా ఉడికింది, లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. నేను దాంతో సహా కట్ చేద్దామనుకున్నా కానీ రాలేదు. చూడండి మనకి ఎగ్ ఎలా ఉడకబెడితే వచ్చిద్దో సేమ్ టు సేమ్ అలాగే వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. మా అబ్బాయి ఏం చేశాడంటే దీంట్లో ఉన్న పీల్ తీసేసి తిన్నాడు, చక్కగా ఉంది. అది కొంచెం వెరైటీగా ఉందన్నమాట. ఇది నేను చేసిన ప్రయత్నానికి ఫలితం అనమాట, చక్కగా వచ్చింది, బాగా కుదిరిందండి. మరి నేను చేసిన రెసిపీ మీకు నచ్చింది అనుకుంటా, కొత్తగా ఉంది కదా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. ఇది వచ్చేసి ఇంక నేను మరొక బ్లాగ్లో మీ ముందుంటా. మీ వాణి నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంతసేపు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.